హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి కుండపోతకు ఛాన్స్ ఉందని పాతబస్తీ, ఉప్పల్ ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేసింది. 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సాయంత్రం 5 గంటలు అంటే మరొక అరగంట నుండి కుండపోతకు ఛాన్స్ ఉంది. కుండపోత వర్షం కురబోతోంది. మరి ముఖ్యంగా పాతబస్తీ, ఉప్పల్ ప్రాంతాలకైతే హై అలర్ట్ జారీ చేశారు. 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. దీంతో అప్రమత్తంగా ఉండాలి అంటుంది వాతావరణ శాఖ. డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడనున్నాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం మరో అరగంటలో హైదరాబాద్ కు కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉంది. మరి ముఖ్యంగా పాతబస్తీ వాసులు, ఉప్పల్ ప్రాంతాలకి చెందిన వారు హై అలర్ట్ గా ఉండాలి. 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. డిఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. మరోవైపు రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి కుండపోతకు ఛాన్స్ ఉందని పాతబస్తీ, ఉప్పల్ ప్రాంతాలకు హై అలర్ట్ జారీ చేసింది. 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ కు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. సాయంత్రం 5 గంటలు అంటే మరొక అరగంట నుండి కుండపోతకు ఛాన్స్ ఉంది. కుండపోత వర్షం కురబోతోంది. మరి ముఖ్యంగా పాతబస్తీ, ఉప్పల్ ప్రాంతాలకైతే హై అలర్ట్ జారీ చేశారు. 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలి అంటుంది వాతావరణ శాఖ. డిఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడనున్నాయి. అయితే వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం మరో అరగంటలో హైదరాబాద్ కు కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉంది. మరి ముఖ్యంగా పాతబస్తీ వాసులు, ఉప్పల్ ప్రాంతాలకి చెందిన వారు హై అలర్ట్ గా ఉండాలి. 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. డిఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ సిద్ధం చేసింది. మరోవైపు రాగల 48 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.